హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకీ చైతు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట. అది కూడా వాటర్ సెన్సార్ దియాస్ని నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి, స్వయంగా నేను ఆర్డర్ చేసుకొని నేను టెస్ట్ చేద్దామని తెప్పించుకున్న దియాసే. సో దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి రోజున మనం ఆయిల్ ప్రమిదలు పెట్టి ఇలా పెట్టుకోవడం అది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ కాబట్టి పిల్లలు ఉన్న ఇంట్లో లేకపోతే టీనేజర్ గర్ల్స్ వాళ్ళు నెట్టెడ్ డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు అవేమన్నా ఫైర్కి అట్రాక్ట్ అవుతాయేమో అనే భయం లేకుండా ఈ సెన్సార్ దియాస్ అనుకోండి, పిల్లలు ఎటు తిరిగినా కూడా మనకి ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో నేను ఇక్కడ ఆర్డర్ చేసింది అయితే 30 దియాస్ వచ్చినాయండి. అంటే ఒక ప్యాక్ వచ్చేసి నాకు 30 ప్రమిదలు అన్నట్టు వాటర్ సెన్సార్ దియాస్ అయితే వచ్చినాయి. సో ఇవి టెస్ట్ చేసి అవి పనిచేస్తాయో లేదో అనేది అయితే ఇక్కడ సురేష్ చూస్తున్నాడు అనమాట. సో ఎందుకంటే ఎందుకు టెస్ట్ అనే డౌట్ ఎందుకు వచ్చింది అంటే అవి ఆర్డర్ వచ్చినప్పుడే మాకేంటో సౌండ్ వస్తూ ఉంది దాంట్లో. సో స్క్రూస్ ఏమన్నా లూజ్ అయినాయేమో. అక్కడ చూసారా, నేను ఇక్కడ 6 దియాస్ తీసుకుంటే 2 వెలగలేదు. సో ఆ 2 ఎందుకు వెలగలేదని చెప్పేసి ఇక్కడ సురేష్ అయితే వేరేవి పెట్టేసి చెక్ చేశాడు. వేరేవి పెడితే వెంటనే అవైతే వెలిగాయి. సో ఇవి ఎందుకు పని చేయలేదు అని చూశారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, స్క్రూస్ స్క్రూస్ ఏవో లూజ్గా అన్నట్టున్నాయి. సో అలా సౌండ్ వచ్చిన వాటిని అయితే ఓపెన్ చేసి చూడటం జరిగింది. సో ఇక్కడ బ్యాటరీస్ అయితే లోపల పడిపోయినాయి అనమాట. అక్కడ మనకి ఏదైతే ఇచ్చారో దాంట్లో ఇన్సర్ట్ చేసినట్లయితే బ్యాటరీస్ని అవి నార్మల్గా పనిచేస్తున్నాయి అనమాట. సో అవి ఏవైతే అట్లా ప్రాబ్లంగా ఉన్నాయో ప్రతిదీ చూసి మేమైతే సెట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వర్క్ అంతా కూడా సురేష్ పూజనే చేశారు. సో దట్ నేనైతే కెమెరాని మాత్రమే పట్టుకున్నాను. ఇక్కడ టెస్ట్ చేద్దాము అనేలోపే మా పాప వచ్చేసి వాటర్ పోసేసింది. సో వాటర్ పోసేయడంలో క్లిప్ సరిగ్గా రాలేదని మళ్ళీ పెట్టించాను. సో చూసారా, ఆ స్క్రూస్కి వాటర్ టచ్ అవ్వగానే మనకి దియా అనేది వెలుగుతుంది అనమాట. చాలా బాగుంది అండ్ బాగా అనిపించింది నాకైతే. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇట్లాంటివి అయితే బాగుంటాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈ దివాళీకి మీకు కూడా ఇలాంటి దియాసే పెట్టుకోవాలి ఇంట్లో, బాల్కనీలో లేకపోతే గుమ్మాల దగ్గర అక్కడ పెట్టేటప్పుడు కూడా ఇలాంటివి బాగుంటాయని నాకు అనిపించింది. సో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు కూడా చెక్అవుట్ చేయండి. అండ్ నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఫ్లిప్కార్ట్ వెళ్తే వాటర్ సెన్సార్ దియా అనగానే మీకు వెంటనే లింక్ అయితే వచ్చేస్తుంది. సో నేనైతే ఇక్కడ లింక్ ఏం షేర్ చేయట్లేదు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ దియాస్ ఎలా ఉన్నాయి అండ్ మేము చేసిన ట్రిక్ మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా కమెంట్ రూపంలో మీరు నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ ఐ విల్ సీ యూ నెక్స్ట్, యువర్స్ చైతు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. అండ్ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యావ్ ఏ సేఫ్ అండ్ కలర్ఫుల్ దివాళీ.